లావోస్లో నిర్మాణంలో ఉన్న ఓ డ్యాం కుప్పకూలింది. వరద ధాటికి గేట్లు పడిపోయాయి. దీంతో నీళ్లు కింది ప్రాంతం వైపు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు. అటేపు ప్రావిన్స్లోని హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాం కూలిపోవడంతో 6 గ్రామాలు ఆకస్మిక వరదతో మునిగిపోయాయి. దీంతో 7,000 మంది పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ముంచెత్తడంతో ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. కినామ్ నోయ్ డ్యాం నిర్మాణం 2013లో మొదలైంది. వచ్చే ఏడాది ఇది ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఆనకట్టలో భాగంగా నిర్మించిన 770 మీటర్ల పొడవు, 16 మీటర్ల ఎత్తు ఉన్న శాడిల్ డ్యాం కూలిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వరుసగా వచ్చిన తుఫాను వర్షాల వల్ల భారీ పరిమాణంలో నీటి ప్రవాహం రిజర్వాయర్లోకి వచ్చిందని, దీంతో నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని చెప్తున్నారు. భారీ వర్షాల వల్ల చిన్న సరఫరా ఆనకట్ట కూలిపోయిందని, ప్రధాన డ్యాం కాదని ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయిన సౌత్ కొరియా సంస్థ ఎస్కే ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అధికార ప్రతినిధి తెలిపారు. లావోస్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యాం కింది భాగంలో నివసించే ప్రజలు పర్యావరణంపై చూపే ప్రభావాల మీద గతంలో పర్యావరణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. లావోస్ పీఎం సిసోలిత్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులకు దుస్తులు, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సాయాన్ని అందిస్తున్నారు.